నమస్కారం. కళ్యాణ వైభోగం కార్యక్రమానికి స్వాగతం. వివాహం అంటే ఎవరికి వారుగా కాకుండా ఒకరి కోసం ఒకరుగా జీవితాంతం ఇద్దరు కలిసి ఒకటిగా జీవించడమే వివాహం. గత 17 సంవత్సరాలుగా ఎన్నో జంటలను ఏకం చేసిన ఘనత జ్యోతి మ్యాట్రిమోనికే దక్కుతుంది. ఈ కళ్యాణ వైభోగం కార్యక్రమం ద్వారా మీ సందేహాలను నివృత్తి చేసుకోవాలంటే శ్రీమతి జొన్నలగడ్డ జ్యోతి గారిని అడిగి తెలుసుకోవచ్చు. మీరు ఫోన్ చేయాల్సిన నంబర్లు 0404050606 మరియు 0404050616. నమస్కారం జ్యోతి గారు. నమస్కారం. వెల్కమ్ టు ఆ స్టూడియో అండి. సో ముందుగా శ్లోకంతో స్టార్ట్ చేద్దామండి ప్రోగ్రామ్. తప్పకుండానమ్మా. మనం ఈరోజు ఈ నవరాత్రుల్లో ఈరోజు మూలా నక్షత్రం కలిసి వచ్చింది కాబట్టి శుక్లపక్ష సప్తమి కాబట్టి ఈరోజు మనము ఆ మహా సరస్వతీదేవిని మనము ఆరాధన చేస్తున్నాం. అసలు నవరాత్రులు అంటేనే 3 రోజులు మహాకాళి, 3 రోజులు మహాలక్ష్మి, 3 రోజులు మహా సరస్వతి స్వరూపాలని మనము ఆరాధన చేస్తూ ఉంటాము. మరి ఈ మహా సరస్వతిని మనం ఏమని ప్రార్థిస్తాము? శరజ్యోత్స్నాశుద్ధం చేషయుత జటాజూటమకుటాం వరత్రాసత్రాణ స్ఫటిక ఘటిక పుస్తకకరాం సకృన్నత్వానత్వా కథమివ సతాం సన్నిదధతే మధుక్షీరద్రాక్షా మధురిమ ధురీణాః ఫణితయః. అంటూ ఆ తల్లికి మనము నమస్కరించి మధుర మధురమైనటువంటి వాక్కులని మనకి అనుగ్రహించాలని మనందరం కూడా మనసారా ఆ శారదాదేవిని వేడుకుందాము. ఓకే అండి. సో మీ సంస్థల ద్వారా మీరు నిర్వహించేటువంటి సేవా కార్యక్రమాల గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. తప్పకుండానమ్మా. మనము సామూహికంగా కాత్యాయని వ్రతాలను నిర్వహిస్తున్నాము. ఈ కాత్యాయని వ్రతాలు చేసుకున్నంత మాత్రాన ఇటు అబ్బాయిలకి అమ్మాయిలకి కూడా త్వరగా వివాహ యోగ్యత అనేది సిద్ధిస్తుంది. మరి ఈ కాత్యాయని వ్రతాలు చేసుకోవటం వల్ల వారికి జాతకంలో ఏవైనా దోషాలున్నాయనుకోండి, అలాంటి దోషాలన్నీ కూడా తొలగిపోయి శీఘ్రగతిన వారికి వివాహ యోగ్యత అనేది సిద్ధిస్తుంది. దీనితో పాటు వారి దాంపత్య జీవితంగా కూడా చాలా ఆనందదాయకంగా ఉంటుంది. కాబట్టి కాత్యాయని వ్రతాల పట్ల ఆసక్తి ఉన్నటువంటి వారు స్క్రీన్ పైన ఉన్నటువంటి మన కార్యాలయ నెంబర్లకి ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు. ఓకే అండి. కాలర్ సిద్ధంగా ఉన్నారండి, కాలర్తో మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్కారం. మీ పేరు చెప్పండి. నా పేరు వెంకటకృష్ణ. ఓకే అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఓకే అండి. మీ ఇంట్లో వివాహానికి ఎవరున్నారండి? సత్యనారాయణ గారు. మా అబ్బాయి. మీ అబ్బాయి పేరు చెప్పండి. శివకృష్ణ. శివకృష్ణ. ఓకే అండి. జ్యోతి గారు ఉన్నారు, మాట్లాడండి. హలో సత్యనారాయణ గారు. నమస్కారం. మీ అబ్బాయి పుట్టిన తేదీ చెప్పండి అమ్మా. డిసెంబర్ 13, 1993. 93. మీరు ఏ కులానికి చెందిన వారండి? 91. మీరు ఏ కులానికి చెందిన వారండి? కాదు. ఏం చదువుకున్నారు మీ అబ్బాయి? డిప్లొమా చదువుకున్నారు మా మెకానిక్. ఉద్యోగం ఎక్కడ చేస్తున్నారండి? ఉద్యోగం ప్రెసెంట్ ఖాళీగానే ఉన్నారు అమ్మా, ప్రైవేట్ కంపెనీలో చేస్తున్నారు. మరి ఆదాయం ఎంత ఉండొచ్చు అండి? అంటే ఇంకేదైనా వ్యాపారం లాంటిది ఏదైనా చేస్తున్నారా? వ్యాపారం అంటే సరే అండి. అంటే మీకు కాబోయే కోడలు ఎలా ఉండాలని మీరు అనుకుంటున్నారండి? సరే అండి. మీరు ఏం చేస్తారంటే మీ అబ్బాయికి సంబంధించినటువంటి పూర్తి వివరాలని స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి మన కార్యాలయ నెంబర్లకి తెలియచేయండి. మా హిందూ వెడ్లాక్ తరఫున మీకు తగిన సేవలు అందజేస్తాము. ఓకే జ్యోతి గారు. మరి మీ సంస్థల ద్వారా మీరు నిర్వహించేటువంటి సేవా కార్యక్రమాల గురించి చెప్తున్నారు కదండి, అది కంటిన్యూ చేయండి. మరి ఈ కాత్యాయని వ్రతాల పట్ల ఆసక్తి ఉన్నటువంటి వారు స్క్రీన్ పైన ఉన్నటువంటి మన కార్యాలయ నెంబర్లకి ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు. అలాగే మనము సామూహికంగా సామూహికంగా లక్షవర్తి నోము నిర్వహిస్తున్నాం. ఇప్పుడు కార్తీక మాసంలో వచ్చేటటువంటి పౌర్ణమి తిథి రోజున. అసలు కార్తీక మాసం అంటేనే మనం అందరము కూడా వివిధ రకాలైనటువంటి పూజలు నిర్వహించుకుంటూ ఉంటాం. సత్యనారాయణ స్వామికి సంబంధించినవి ఉండొచ్చు, ఇతరత్ర వివిధ రకాలైనటువంటి అభిషేకాలు చేస్తూ ఆ భగవంతుడి ప్రీతి పొందటానికి మనం ప్రయత్నం చేస్తూ ఉంటాము. మరి ఈ కార్తీక మాసం చాలా విశిష్టమైనటువంటిది. అందుకని మన మహిళలందరూ కూడా ద్విగుణీకృతమైనటువంటి ఫలితాలను పొందాలని కార్తీక మాసంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైనటువంటి అన్నవరంలో ఈ లక్షవర్తి నోము నిర్వహిస్తున్నామమ్మా. లక్షవర్తి నోము ప్రతి స్త్రీ కూడా ఆచరించి తీరాల్సినటువంటి వ్రతము. ముఖ్యంగా ఇది రజోదోషం పోగొట్టుకోవటానికి చేసేటటువంటిది కాబట్టి
55 సంవత్సరాలు పైబడినటువంటి స్త్రీలు, ఇతరత్ర ఆరోగ్య కారణాల చేత గర్భసంచి తీసివేయబడినటువంటి స్త్రీలందరూ కూడా ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు. భర్త లేనటువంటి వారు కూడా ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు. ముఖ్యంగా సంకల్పం అంతా కూడా స్త్రీ సహితంగా ఉంటుంది. పైగా ప్రతి స్త్రీ ఆచరించాల్సినటువంటి వ్రతమే కాబట్టి భర్త లేనటువంటి వారు కూడా ఇది ఆచరించవచ్చు. దాని పూర్ణాహుతి సమయంలో కొడుకు కోడల్ని కానీ కూతుర్ని అల్లుణ్ణి కానీ పీటల మీద కూర్చోపెట్టి పూర్ణాహుతి పూర్తి చేయవచ్చు. కాబట్టి ఆసక్తి ఉన్నటువంటి వారు స్క్రీన్ పైన ఉన్నటువంటి మన కార్యాలయ నెంబర్లకి ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు అండి. ఇప్పుడంటే ఒక రజోదోషం పోగొట్టుకోవడం కోసమే కాదు, స్త్రీలు దైనందిక జీవితంలో చేసేటటువంటి అనేక తప్పులకి నిజానికి అది మనకి తప్పు అని కూడా తెలియదు, చేసేస్తాం. కాబట్టి మనకి శాస్త్రం ఏం చెప్పిందంటే ఈ తప్పు చేశారు కాబట్టి మీ చావిలా చావండి అని మనకి శాస్త్రం చెప్పదు. దానికి ఒక తరుణోపాయాన్ని చూపిస్తుంది. అయ్యయ్యో నువ్వు తెలుసో తెలియకో ఈ తప్పు చేసేసావు కాబట్టి దీనికి ప్రాయశ్చిత్తంగా ఈ పని చెయ్యి, నువ్వు చేసినటువంటి తప్పు తీసివేయబడుతుంది అని మనకి శాస్త్రం కొన్ని తరుణోపాయాలు చెప్పింది. కాబట్టి స్త్రీలు చేసేటటువంటి అనేక తప్పులకి ఇది ప్రాయశ్చిత్తం కాబట్టి ప్రతి స్త్రీ కూడా ఆచరించాలి. పైగా ఇది చాలా వ్యయము ప్రయాసతో కూడుకున్నటువంటి వ్రతము. మన ఆడపడుచులందరి కోసము కూడా అతి తక్కువ వ్యయంతో ప్రయాస అంతా మేము స్వీకరించి ద్విగుణీకృతమైనటువంటి ఫలితాలు పొందాలని అన్నవరంలో ఇది నిర్వహిస్తున్నామమ్మా. ఆసక్తి ఉన్నటువంటి వారు స్క్రీన్ పైన ఉన్నటువంటి మన కార్యాలయ నెంబర్లకు ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు. ఓకే అండి, కాలర్ సిద్ధంగా ఉన్నారు, కాలర్తో మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్కారం అండి, నల్గొండ నుంచి రామకృష్ణ అని. ఓకే అండి, మీ ఇంట్లో ఎవరున్నారండి రామకృష్ణ గారు వివాహానికి? ఓకే అండి, మీ పేరు? ఓకే, జ్యోతి గారు ఉన్నారు, మాట్లాడండి. రామకృష్ణ గారు చెప్పండి, మీ పుట్టిన తేదీ అండి. నమస్కారం అండి, 2/12/1970 అండి. 70. మీరు ఏ కులానికి చెందిన వారండి? బ్రాహ్మణ్స్ అండి. హరిత వైది శాఖ అండి. వైదికారులు. మీరేం చదువుకున్నారండి? నేను ఎంఏ పొలిటికల్ సైన్స్ చేశాను, ప్రైవేట్ కాలేజీలో లెక్చరర్గా చేస్తాను. 70లో వచ్చానండి, ఇంకా వివాహం కాలేదు. ఆదాయం ఎంత ఉంటుందండి మీకు? నాకు 25 అండి, 25,000 దాకా. మీరు డిప్లొమా చేశారన్నారా, ఏం చదువుకున్నారన్నారు? ఎంఏ పొలిటికల్ సైన్స్. మీ కాబోయే జీవిత భాగస్వామి ఎలా ఉండాలని మీరు అనుకుంటున్నారండి? ఏజ్ ఎక్కువైంది కాబట్టి ఎలా ఉన్నాం పరిచయండి అలాగని. సరే అమ్మా, మీరు ఏం అంటే ఏ శాఖకు చెందిన అమ్మాయినైనా చూస్తారు కదండి? సరేనండి, మీరు ఏం చేస్తారంటే మీకు సంబంధించినటువంటి పూర్తి వివరాలని స్క్రీన్ పైన ఉన్నటువంటి మన కార్యాలయ నెంబర్లకి అందచేయండి. మా జ్యోతి మ్యాట్రిమోని తరఫున మీకు తగిన సేవలు అందచేస్తాము. అలాగే వివాహం ఆలస్యమైంది కాబట్టి మీరు ఒకసారి అవకాశం ఉంటే కనుక కాత్యాయని వ్రతాలు చేయించుకుంటే మీకు వివాహ యోగ్యత అనేది త్వరగా సిద్ధిస్తుంది. ఆసక్తి ఉంటే కనుక మనకి స్క్రీన్ పైన ఉన్నటువంటి కార్యాలయ నెంబర్లకి అయితే ఫోన్ చేసి మీరు మీ వివరాలు అందచేయండి. ఇలాంటి వారి కోసం ఏంటంటే ఇన్స్టెంట్ మ్యారేజెస్ అని మన దగ్గర ఒక ప్యాకేజ్ ఉందమ్మా. అంటే ఇప్పుడు మన సేవా కార్యక్రమాల తర్వాత ఎలాగో మనం ఈ ప్యాకేజ్ గురించి చెప్పుకుంటాం కాబట్టి ఇప్పుడు అబ్బాయి కాల్ చేస్తారు కాబట్టి రామకృష్ణ గారు కూడా మనకి ప్రతి ఒక్కరికి కూడా వివాహం అనేక కారణాల చేత ఆలస్యమవుతూ ఉంటుంది. కారణం ఇది అని చెప్పలేము. వారి యొక్క కుటుంబ సమస్యలు అయి ఉండొచ్చు, లేకపోతే వ్యక్తిగత సమస్యలు అయి ఉండొచ్చు, ఇంకేదైనా కారణమై ఉండొచ్చు. జాతకం కూడా దానికి ఒక్కొక్కసారి దోహదపడుతూ ఉండవచ్చు. మరి ఏ కారణం చేత ఆలస్యమైనప్పటికీ కూడా పాపం బాధగానే ఉంటుంది. ఇటు వివాహం కానటువంటి వాళ్ళకే బాధగానే ఉంటుంది, అలాగే తల్లిదండ్రులకు కూడా బాధగానే ఉంటుంది. అలాగే అంటే మనకి సామాన్యంగా ఏంటంటే వివాహం అయ్యేంత వరకు ఒక రకమైనటువంటి బాధ, ముఖ్యంగా అబ్బాయిలకి. వివాహమైన తర్వాత ఇంకొక రకమైనటువంటి బాధ, అయ్యో సంసారంలో పడ్డామి, జంజాటం ఎలా తట్టుకోవటం అన్నటువంటి బాధలు అనేక రకాలుగా ఉంటాయి. జీవితం అంటేనే అసలు బాధలమయంగా అనిపిస్తూ ఉంటుంది. ఒక్కొక్కసారి ఈ సంసార సాగరాన్ని ఎలా ఈదుతామా అన్నటువంటి ఆలోచన కూడా కలుగుతుంది. మరి ఇలాంటి వారందరి కోసం డిగ్రీ చదివినటువంటి అబ్బాయిలకి, అలాగే పౌరోహిత్యం చేస్తున్నటువంటి అబ్బాయిలకి, వీళ్ళందరి కోసము కూడా మన జ్యోతి మ్యాట్రిమోని మరియు హిందూ వెడ్లాక్ తరఫున కూడా మనం చక్కటి ప్యాకేజ్ ఉందండి, ఇన్స్టెంట్ మ్యారేజెస్ అని. ఈ ఇన్స్టెంట్ మ్యారేజెస్లో ఏంటంటే అటుపక్క ఇటుపక్క మేమే మాట్లాడుతూ అతి త్వరితగతిన వారికి వివాహం కుదిరేటట్టు చూస్తాము. కాబట్టి ఆసక్తి ఉన్నటువంటి వారు అంటే ఇప్పుడు ఈ రామకృష్ణ గారే కాకుండా ఇలా ఎవరికైతే ఆసక్తి ఉందో వారందరూ కూడా మనకి ఇన్స్టెంట్ మ్యారేజెస్ పట్ల మక్కువ ఉన్నటువంటి వారు స్క్రీన్ పైన ఉన్నటువంటి మన కార్యాలయ నెంబర్లకు ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు. ఓకే అండి, కాలర్ మరో కాలర్ సిద్ధంగా ఉన్నారండి, కాలర్తో మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్కారం అండి మేడం. మీ పేరు చెప్పండి. చంద్రశేఖర్. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఓకే అండి, మీ ఇంట్లో ఎవరున్నారు వివాహానికి? నా గురించి. ఓకే అండి, జ్యోతి గారితో మాట్లాడండి. చంద్రశేఖర్ గారు. హలో చెప్పండి మేడం. శేఖర్ గారు, మీ పుట్టిన తేదీ చెప్పండి. నాది లేట్ మ్యారేజ్ మేడం, 1969 నా డేట్ ఆఫ్ బర్త్. 69. మీరు ఏ కులానికి చెందిన వారండి?
బ్రాహ్మిన్స్ అండి, ఆరువేలు నియోగులు. ఆరువేలు నియోగులు. మీరు ఏం చదువుకున్నారమ్మా? నేను బీకామ్ ఎల్ఎల్బీ చేశాను, జెన్టాక్ లో చేస్తాను. ఆదాయం ఎంత ఉంటుందండి మీకు? 25,000 ఉన్నా. మీ జీవిత భాగస్వామి ఎలా ఉండాలని మీరు అనుకుంటున్నారు? తప్పకుండానమ్మా. ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, మీరు ఏం చేస్తారంటే స్క్రీన్ పైన ఉన్నటువంటి మన కార్యాలయం నెంబర్లకి ఫోన్ చేసి మీకు సంబంధించినటువంటి పూర్తి వివరాలని మాకు అందచేయండి. మా జ్యోతి మ్యాట్రిమోనీ తరఫున మీకు చక్కటి సేవలు అందజేస్తామండి. మీకు ఏంటంటే ఇప్పుడు ముందాక రామకృష్ణ గారు అయ్యుండొచ్చు, ఇప్పుడు చంద్రశేఖర్ గారు అయ్యుండొచ్చు, అనేక కారణాల చేత ఆలస్యం అయితే ఉంటుంది. కొంతమంది పాపం కుటుంబ బరువు బాధ్యతల్ని మోస్తూ కూడా వివాహం ఆలస్యమైనటువంటి వారు ఉన్నారు. కాబట్టి ఇలాంటి వారందరికీ కూడా ఇన్స్టెంట్ మ్యారేజెస్ అన్నటువంటిది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి ఎవరికి ఆసక్తి ఉన్నప్పటికీ కూడా స్క్రీన్ పైన ఉన్నటువంటి మన కార్యాలయం నెంబర్లకి ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు. ఓకే అండి, ఇప్పటి వరకు మనం సేవా కార్యక్రమాల గురించి మాట్లాడుకున్నాము. ఇందాక మీరు ప్యాకేజెస్ గురించి కూడా అన్నారు కదా, ఇన్స్టెంట్ మ్యారేజ్ అనేసి. మిగతా ప్యాకేజెస్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేయండి. తప్పకుండా, అంటే సేవా కార్యక్రమాల్లో మనం కొన్ని చెప్పుకున్నాం. ఓకే, ఇప్పుడు సేవా కార్యక్రమాల్లో భాగంగానే మనం ఏంటంటే దంపతుల మధ్య అవగాహన లోపం ఉంటే వారికి కౌన్సిలింగ్ అందజేస్తూ ఉంటాం. ఎవరికైతే కౌన్సిలింగ్ ఆవశ్యకత ఉంది అనుకుంటున్నారో, అబ్బాయి కానీ అమ్మాయి కానీ, కొత్తగా వివాహమైనటువంటి వారు, వివాహం చేసుకోబోతున్నటువంటి వారు కూడా, కొత్తగా ఏంటంటే మ్యారేజ్కి ముందు కూడా ప్రీ కౌన్సిలింగ్ కూడా, అంటే వివాహ అనంతరము అబ్బాయి ఎట్లా ఉండాలి, అమ్మాయి ఎట్లా ఉండాలి, ఏ రకంగా వారి యొక్క నడవడికని మార్చుకుంటే వారి జీవితం ఆనందదాయకంగా ఉంటుంది. అంటే ఇప్పుడు మనం చాలా ఆధునిక యుగంలో ఉన్నామని మనం అనుకుంటూ ఉంటాం కాబట్టి ఎలా అయితే మనకి ఇది చాలా బాగుంటుంది అనేసి మనం వీరికి కౌన్సిలింగ్ ఇస్తూ ఉంటామన్నమాట. ఆసక్తి ఉన్నటువంటి వారు స్క్రీన్ పైన ఉన్నటువంటి మన కార్యాలయ నెంబర్లకి ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చమ్మా. పర్లేదు అనుకున్నటువంటి వారు మనల్ని లైవ్లో కూడా సంప్రదించవచ్చు. ఆ సమస్య ఏంటి అన్నది, కొంతమంది మనల్ని అంటే వ్యక్తిగతంగా ఫోన్ చేసి వారి యొక్క సమస్యల్ని చెప్తూ ఉన్నారు. కాబట్టి ఎవరికైతే అభ్యంతరం లేదనుకుంటున్నారో వారు లైవ్లో కూడా సంప్రదించవచ్చు. అలాగే పురోహితుల్ని, అర్చకుల్ని, ఘనపాటిల్ని వివాహం చేసుకుంటాను అంటున్నటువంటి అమ్మాయిలకి మనము పూర్తిగా ఉచితంగా, అమ్మాయిలకు బట్టికే సుమా, అమ్మాయిలకు మనం పూర్తిగా ఉచితంగా సేవలు అందజేస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు మనం అమ్మాయిలకి అని 10 సార్లు చెప్పకపోతే, మేడం మీరు లైవ్లో చెప్పేశారు కదా ఫ్రీగా అనేసి అని 1-10 సార్లు వాళ్ళు అనుకునేటటువంటి అవకాశం ఉంది. నిన్ననే మేము ఇద్దరు కొత్త అమ్మాయిని కూడా పురోహితుల్ని, అర్చకుల్ని వివాహం చేసుకోవడానికి సంసిద్ధపరచగలిగాము. కాబట్టి ఇప్పటికీ మొత్తం 25 మంది అమ్మాయిలు మన దగ్గర సిద్ధంగా ఉన్నారు. ఒక అమ్మాయికి మన ద్వారా నిశ్చయింపబడుతోంది వివాహం కూడా. అంటే రేపు 9వ తారీఖు తర్వాత వాళ్ళు నిశ్చితార్థం చేసుకోవచ్చు. కాబట్టి ఎవరైతే పురోహితుల్ని, అర్చకుల్ని, ఘనపాటిల్ని వివాహం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారో వాళ్ళందరికీ కూడా మన జ్యోతి మ్యాట్రిమోనీ తరఫున ఉచితంగా సేవలు అందజేస్తున్నాం. ఎందుకంటే సనాతన ధర్మం నిలబెట్టుకోవటం ప్రతి ఒక్కరి బాధ్యత. కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని మనం అందరికీ కూడా ఉచితంగా సేవలు అందజేస్తున్నాం. కాలర్తో మాట్లాడదామండి. నమస్కారం అండి, మీ పేరు చెప్పండి. ఓకే అండి, కాల్ కట్ అయిందండి. సో ప్యాకేజెస్ గురించి చెప్పండి. మన జ్యోతి మ్యాట్రిమోనీ హిందూ వెడ్లాక్లో కూడా అనేక రకాలైనటువంటి ప్యాకేజెస్ ఉన్నాయమ్మా. 3 నెలలకు సంబంధించి ఒక రకమైనటువంటి ప్యాకేజ్, 6 నెలలకు సంబంధించి ఒక రకమైనటువంటి ప్యాకేజ్, సంవత్సర కాలానికి సంబంధించి ఒక రకమైనటువంటి ప్యాకేజ్, వీటితో పాటుగా మనం ఇందాక అనుకున్నట్టు ఇన్స్టెంట్ మ్యారేజెస్, అటుపక్క ఇటుపక్క పూర్తిగా బాధ్యతలన్నీ కూడా మేమే స్వీకరించి వారికి వివాహం త్వరగా కుదిరేటట్టు చూస్తాం. ఇది ఇన్స్టెంట్ మ్యారేజెస్. దీనికంటే కూడా కొంత అడ్వాన్స్డ్ స్టేజ్ని మనము ప్రీమియం మెంబర్షిప్గా చెప్పుకోవచ్చు. ఓకే అండి. సో మరి దేవీ నవరాత్రుల్లో భాగంగా ఈరోజు అమ్మవారి అలంకార విశిష్టత గురించి చెప్పండి. తప్పకుండా. దానికన్నా ముందు కాలర్ సిద్ధంగా ఉన్నారండి, కాలర్తో మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్కారం మేడం. మీ పేరు చెప్పండి. నా పేరు నవీన్ మేడం. నరేందర్. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఓకే అండి. మీ ఇంట్లో ఎవరున్నారండి వివాహానికి? ఓకే అండి, జ్యోతి గారితో మాట్లాడండి. నరేందర్ గారు, హలో. హలో మేడం. నరేంద్ర గారు, మీ పుట్టిన తేదీ చెప్పండి. 1991. మీరు ఏ కులానికి చెందినవారండి? చౌదరి. చౌదరి. ఏం చదువుకున్నారమ్మా మీరు? మేడం ఏం చదువుకున్నారు? బీటెక్ కంప్లీట్. ఎక్కడ ఉద్యోగం చేస్తున్నారండి? విప్రో. ఎంత ఆదాయం ఉంటుంది మీకు? 45. ఓకే, మీకు కాబోయే జీవిత భాగస్వామి ఎలా ఉండాలని మీరు అనుకుంటున్నారండి? అంటే క్వాలిఫికేషన్ ఏమి ఉండాలనుకుంటున్నారు? డిగ్రీ ఏదైనా సరే. సరే అండి, మీరు ఏం చేస్తారంటే మీకు సంబంధించినటువంటి పూర్తి వివరాలని స్క్రీన్ పైన ఉన్నటువంటి మా కార్యాలయ నెంబర్లకి ఫోన్ చేసి వివరాలు అందించండి. మా హిందూ వెట్లాక్ తరఫున మీకు తగిన సేవలు అందజేస్తాము. ఓకే అండి. సో
అమ్మవారి అలంకార విశిష్టత గురించి చెప్తున్నారు కదండి, అది చెప్పండి. ఈరోజు ఆ తల్లి మన ఇంద్రకీలాద్రిపై ఉన్నటువంటి ఆ దుర్గమ్మ తల్లి మహాసరస్వతిగా మనల్ని అందరినీ కూడా అనుగ్రహిస్తుంది. అసలు సరస్వతి అనగానే మనకందరికీ కూడా తల్లిని పూజించాలన్నటువంటి ఉత్సాహం కలుగుతుంది. ఎందుకు సరస్వతి అంటేనే మనకి వాక్కుని అనుగ్రహించేది, అంటే ప్రతిభని, మనలో ఉన్నటువంటి ప్రతిభని వెలికి తీసేటటువంటి తల్లి ఆ తల్లి. కాబట్టి సరస్వతి అనగానే ఆ తల్లిని మనము నవరాత్రులలో వచ్చేటటువంటి మూలా నక్షత్రం రోజు మనము ఆరాధన చేస్తూ ఉంటాము. నిజానికి శక్తి ఆరాధనకి మూలా నక్షత్రం చాలా యోగ్యమైనటువంటి కాలము. అందుకే ఈ తల్లిని మనము, మహాసరస్వతి దేవిని మనము ఈ మూలా నక్షత్రం రోజు ఆరాధన చేస్తాము. మరి ఈ తల్లిని ఆరాధన చేస్తే ఏం కలుగుతుంది అంటే, ఈ తల్లిని ఆరాధన చేసినంత మాత్రాన మనకి వాక్శక్తి కలుగుతుంది. మనం మొదట శ్లోకంలోనే చెప్పుకున్నాము, మధు క్షీర ద్రాక్ష మధురి మధురీణా ఫణితయ. మనం మాట్లాడేటటువంటి మాట మధురమైనటువంటి వాక్కులుగా ఉండాలి. ఇతరులు మన వాక్కులు చూసి చాలా ప్రీతి కలిగేటట్టుగా ఉండాలి. అలాంటి చక్కటి వాక్శక్తిని అనుగ్రహించగలిగినటువంటి తల్లి ఆ తల్లి. ఓకే అండి, కాలర్తో మాట్లాడదామండి. నమస్కారం అండి. హలో, చెప్పండి. మీ పేరు చెప్పండి. వెంకట్రావు. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? ఓకే అండి, మీ ఇంట్లో ఎవరున్నారండి వివాహానికి? నేనేనండి. ఓకే అండి, జ్యోతి గారు ఉన్నారు, మాట్లాడండి వెంకట్రావు గారు. వెంకట్రావు గారు, మీరు పుట్టిన తేదీ ఏంటండి? మీరు ఏ కులానికి చెందినవారు? ఏమా? చౌదరీస్. ఏం చదువుకున్నారు? ఏం చేస్తుంటారండి మీరు? వ్యవసాయం. ఆదాయం ఎంత ఉంటుందమ్మా? నెలకొచ్చి 15,000 ఉంటుంది. మీ కాబోయే జీవిత భాగస్వామి ఎలా ఉండాలని మీరు అనుకుంటున్నారు? వ్యవసాయం పనిచేసేటట్టు ఉండాలండి. సరేనమ్మా, మీరు ఏం చేస్తారంటే మీకు సంబంధించినటువంటి పూర్తి వివరాలని స్క్రీన్ పైన ఉన్నటువంటి మా కార్యాలయ నెంబర్లకి అందచేయండి. మా హిందూ వెడ్లాక్ తరఫున మీకు తగిన సేవలు అందచేస్తాము. ఈరోజు అందరికీ ఏంటంటే, మామూలుగా మనం కూడా సెల్ఫోన్లో సెల్ఫీలు దిగుతూ ఉంటాం చూడండి, ఈరోజు అందరూ కూడా సెల్ఫ్గా వారికి వారే సంబంధాలు కావాలని ఫోన్లు చేస్తూ ఉన్నారు. ఈరోజు మనం కూడా సెల్ఫీడే అనుకోవచ్చు. ఓకే అండి, సో ఈరోజు అమ్మవారి అలంకార విశిష్టత గురించి చెప్తున్నారు కదా, ఆ తల్లిని మనము వేడుకున్నంత మాత్రాన మనకి చక్కటి వాక్శక్తిని అనుగ్రహిస్తుంది. జ్ఞానప్రదాయిని ఆ తల్లి. మనము మూడో రోజు ఆ తల్లిని గాయత్రీ మాతగా మనము ఆ తల్లిని ఆరాధన చేసాము. గాయత్రీ మాతగా ఆరాధన చేసినటువంటి ఆ శక్తి మనము ఇన్ని రోజులు ఆరాధన చేసేసరికి ఈరోజు ఒక రకంగా తారాస్థాయికి చేరింది అని చెప్పుకోవచ్చు. అంటే ఆ తల్లి యొక్క పాదాలని మనం పట్టుకోగలిగినటువంటి శక్తి మనకి కలిగిందంటే అంతవరకు రాగలిగామంటే అసలు జ్ఞానం అంటే ఏంటి అంటే ఆధ్యాత్మిక విషయంలో జ్ఞానం అనగానే మనం ఇప్పుడు ఏదో పుస్తకాలు చదివి తెచ్చుకునేటటువంటి జ్ఞానం కాదు. ఆధ్యాత్మిక దృష్టిలో అంటే దేనికి సంబంధించినటువంటి జ్ఞానము, దానికే పరావిద్య అపరావిద్య అని రెండు రకాల విద్యలు ఉంటాయి. పరావిద్య అంటే ఆధ్యాత్మికమైనటువంటి విద్య, అపరావిద్య అంటే లౌకికమైనటువంటి విద్య. ఈ రెండింటిని అనుగ్రహించగలిగినటువంటి తల్లి ఈ యొక్క శారదాదేవి. ఈ శారదాదేవిని కనుక మనము ఆరాధన చేస్తే చక్కటి వాక్పటిమ వస్తుంది. అలాగే సంగీతంలో కూడా చక్కటి ప్రావీణ్యం కలుగుతుంది. ఎందుకు సంగీతం రావాలన్నా, మనం ఇందాకే చెప్పుకున్నాము, ఏ వ్యక్తిలో ఉన్నటువంటి ఎటువంటి ప్రతిభనైనా కూడా బయటికి తీసుకువచ్చి ఆ ప్రతిభని మనము ఆ శారదగా మనము గుర్తించవచ్చు. మనకి రామచంద్రమూర్తి చెప్పనే చెప్పాడు, ఈ సృష్టిలో ఎవరూ కూడా పనికి మాలినవాడు అంటూ ఉండడు. ప్రతి వ్యక్తిలో కూడా ఏదో ఒక ప్రతిభ దాగుకొని ఉంటుంది. కాకపోతే ఏంటంటే వారు ఆ ప్రతిభని గుర్తించలేరు. ఎప్పుడు నిద్ర అనగా నిస్తేజంగా ఉంటారు కాబట్టి వారు వారిలో ఉన్నటువంటి ప్రతిభని గుర్తించలేరు. ఎదుటి వారు వారి ప్రతిభని గుర్తించినప్పుడు తప్పకుండా వారు పైకి వస్తారు. కాబట్టి ప్రతి వ్యక్తిలో దాగిపడి ఉన్నటువంటి ఆ ప్రతిభాశక్తియే ఆ శారదాదేవి. ఈ శారదాదేవిని మనము భారతి అని కూడా పిలుస్తూ ఉంటాము. భారతి అంటే భాంటిని కాంతి, మనల్ని కాంతి వైపు నడిపించేటటువంటి తల్లి. కాబట్టి ఈ తల్లి భారతి అయింది. ఓకే అండి, కాలర్తో మాట్లాడదాం అండి. నమస్కారం అండి. ఓకే అండి, కాల్ కట్ అయిపోయింది. సో మరో కాల్ సిద్ధంగా ఉందండి, కాల్ తీసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం మేడం. మీ పేరు చెప్పండి. ప్రకాష్. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? వరంగల్ నుంచి. ఓకే అండి, మీ ఇంట్లో ఎవరున్నారండి వివాహానికి? మా తమ్ముడు ఉన్నాడు మేడం. మీ తమ్ముడు పేరు చెప్పండి. సతీష్. ఓకే అండి, జ్యోతి గారు ఉన్నారండి, మాట్లాడండి ప్రకాష్ గారు.
హలో హలో మేడం. హలో చెప్పండి అమ్మా, మీ తమ్ముడు పుట్టిన తేదీ ఏంటమ్మా? 1992 మేడం. మీరు ఏ కులానికి చెందినవారండి? రెడ్డి మేడం. ఏం చదువుకున్నారు మీ తమ్ముడు? ఆడేం చదవలేదు మేడం, రోజున తిరుగుతూ ఉంటాడు. అవునా, మరి వివాహం ఎందుకు చేద్దాం అనుకుంటున్నారు? ఖాళీగా రోడ్డు మీద తిరుగుకుంటూ ఉండడానికి చేద్దాం. మరి ఆదాయం ఎలా వస్తుందండి? మామూలు వర్క్ వెళ్తా ఉంటాను మేడం, అప్పుడప్పుడు అప్పుడప్పుడు వెళ్తూ ఉంటాడు. మరి నెలకి సరిపడ అంటే వివాహానికి ముందు అంటే మీ తమ్ముడిని మీరు పోషించగలుగుతున్నారు, మరి వివాహానంతరం ఇద్దరిని పోషించాలంటే కష్టం కదా. అప్పుడప్పుడు పనికి వెళ్తూ ఉంటే ఇబ్బందే కదమ్మా. సరే అమ్మా, ఇప్పుడు వచ్చే అమ్మాయి ఎలా ఉండాలని మీరు అనుకుంటున్నారు? సరే అండి, మీరు ఏం చేస్తారంటే మీ తమ్ముడికి సంబంధించినటువంటి పూర్తి వివరాలని స్క్రీన్ పైన ఉన్నటువంటి మా కార్యాలయం నెంబర్లకి అందచేయండి. మా హిందూ బెడ్లాక్ తరఫున మీకు తగిన సేవలు అందచేస్తాము. ఓకే అండి. మరో కాలర్ కూడా సిద్ధంగా ఉన్నారండి, కాలర్తో మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్కారం అండి. మీ పేరు చెప్పండి. మనోహర్ రావు. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మనోహర్ రావు గారు? ఓకే అండి. మీ ఇంట్లో ఎవరు ఉన్నారండి వివాహానికి? మా డాటర్. ఓకే. మీ అమ్మాయి పేరు చెప్పండి. పావని. లావణ్య. పావని. పావని. అవును. ఓకే అండి. జ్యోతి గారు ఉన్నారండి, మాట్లాడండి. మనోహర్ రావు గారు. హలో. నమస్కారం అండి. నమస్కారం అండి. మీ అమ్మాయి పుట్టిన తేదీ అండి? 1985 అండి. ఓకే. మీరు ఏ కులానికి చెందినవారమ్మా? మేము ఎస్సీ మాలా అండి. ఏం చదువుకుందండి మీ అమ్మాయి? బీటెక్ ఎంబీఏ చేసి. ఓకే. ఎక్కడ ఉద్యోగం చేస్తున్నారు? డివోర్స్ అయింది మేడం. డైవర్స్ సెకండ్ మ్యారేజ్. ఓకే ఓకే. సరే అండి. మీరు ఏం చేస్తారంటే మీ అమ్మాయికి సంబంధించి అంటే ఉద్యోగం చేస్తున్నారండి అమ్మాయి? ఉద్యోగం హైటెక్ సిటీలో చేస్తుంది. ఎంత ఆదాయం ఉంటుందండి? నెలకు 60,000. ఇప్పుడు వచ్చే అబ్బాయి ఎలా ఉండాలని మీరు అనుకుంటున్నారు? సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా కావాలనుకుంటున్నాను. సరే అమ్మా, మీరు ఏం చేస్తారంటే మీ అమ్మాయికి సంబంధించినటువంటి పూర్తి వివరాలని స్క్రీన్ పైన ఉన్నటువంటి మా కార్యాలయ నెంబర్లకి ఫోన్ చేసి వివరాలు అందించండి. మా హిందూ వెడ్లాక్ తరఫున మీకు తగిన సేవలు అందజేస్తాము. ఓకే అండి. సో మరి ఈరోజు అమ్మవారి అలంకార విశిష్టత గురించి చెప్తున్నారు కదండి, అది కంటిన్యూ చేయండి. కాబట్టి ఆ తల్లి మనకి చక్కటి జ్ఞానాన్ని అనుగ్రహించగలుగుతుంది. మరి ఆ తల్లి అంతటి జ్ఞానప్రదాయిని కాబట్టి ఆ తల్లి ఎలాంటి వస్త్రాలను ధరిస్తుంది? ఆ తల్లి చక్కటి శుద్ధమైనటువంటి స్వచ్ఛమైనటువంటి తెలుపు వస్త్రాలను ధరిస్తుంది. ఆ తల్లి మెడలో వేసుకునేటటువంటి మాలలన్నీ కూడా ముత్యాలు వజ్రాలతో పొదగబడినటువంటివై ఉంటాయి. ఎందుకు ముత్యా అంటే ఇప్పుడు ఏ దేవత మూర్తిని చూసినప్పటికీ కూడా మనం ప్రతిరోజు కూడా ఆ తల్లి ధరించేటటువంటి వస్త్రం గురించి చెప్పుకుంటున్నాము, వారు ధరించేటటువంటి ఆభరణాల గురించి చెప్పుకుంటున్నాము, ఏ ఏ చేతుల్లో ఏ ఆయుధాలు పట్టుకుంటున్నారో చెప్పుకుంటున్నాము. ఇలా చెప్పుకోవటం వల్ల ఏం జరుగుతుంది? ఆ తల్లి మన మస్తిష్కంలో కూర్చుండిపోతుంది. ఓహో శారద అనుకోగానే తెల్లటి వస్త్రాలు ధరించి ఉంటుంది, అంటే తెల్లటి చీర కట్టుకొని ఉంటుంది. మెడలో అనేక రకాలైనటువంటి ముత్యాలు వజ్రాలతో పొదగబడినటువంటి మాలలు ధరించి ఉంటుంది. అలాగే ఆ తల్లికి తెల్లటి కుసుమాలంటే చాలా ప్రీతి. అందుకని ఈరోజు మనము ఆ తల్లిని తెల్లటి పుష్పాలతో అర్చన చేయాలి. ఆ తల్లికి నాలుగు చేతులు ఉంటాయి. నాలుగు చేతులలో రెండు చేతులలో వీణని మీటుతూ ఉంటుంది. ఆ తల్లి మీటేటటువంటి మీట వీణకి 24 మెట్లు ఉంటాయి. అంటే 24 మెట్లు అంటే వీణ మీటడం తెలిసినటువంటి వారికి మెట్లు అంటే తెలుస్తాయి. మెట్లంటే మనం ఏదో పైకి ఎక్కేటటువంటి విచ్చన లాంటిది కాదు. ఆ వీణ పైన మనం తంత్రులు మీటటానికి 24 మెట్లు ఉంటాయి. మరి ఈ 24 మెట్లు ఏంటి? మనము మొన్న గాయత్రి అమ్మవారి గురించి చెప్పుకునేటప్పుడు చెప్పుకున్నాము, గాయత్రి మంత్రము 24 అక్షరాలతో కూడుకొని ఉంటుంది. మరి ఈ తల్లి పట్టుకునేటటువంటి వీణ పైన ఉండేటటువంటి మెట్లు కూడా ఏంటి? ఆ గాయత్రి మంత్రానికి సంబంధించినటువంటి ఒక్కొక్క అక్షరమే ఈ తల్లి మీటేటటువంటి ఆ యొక్క వీణ మీద ఉండేటటువంటి మెట్లు. మనం ఎప్పుడైతే ఆ గాయత్రిని సరిగ్గా ఉపాసన చేస్తూ మనం ఈ తల్లి యొక్క పాదాల వరకు అంటే ఉపాసనా స్థాయి కొంచెం పెరుగుతూ ఉంటుందో అప్పుడు మనం మెల్లిగా ఒక్కొక్క మెట్టు వెక్కుతూ సహస్రాన్ని భేదించుకొని బయటికి వెళ్ళిపోగలుగుతాడు మన జీవుడు. కాబట్టి మోక్షప్రదాయిని ఈ మహాసరస్వతి. ఈ తల్లి ఆరాధన చేసేటప్పుడు మరి ఈ తల్లి రెండు చేతుల్లో వీణ పట్టుకుంటుందని చెప్పుకున్నాము, ఒక చేతిలో అక్షమాల పట్టుకుంటుంది. ఎందుకు? అన్ని అక్షరాలకి కూడా శబ్దస్వరూపుని ఈ తల్లి. ఎందుకు? ఒక మాట మనకి మాట్లాడడం రావాలి అంటే ఒక వాక్యము
పూర్తిగా అంటే అనేక పదాలు కలిసి అర్థవంతమైనటువంటి వాక్యం కలిగేటట్టు ఒక మనం మాట చెప్పాలి అంటే ఈ తల్లి యొక్క అనుగ్రహం ఉండాల్సింది. అన్ని అక్షరాలకి కూడా మూలమైనటువంటి తల్లి కాబట్టి ఈ తల్లి అక్షమాలని పట్టుకొని ఉంటుంది. అందుకనే ఈరోజు తప్పకుండా మనము ఆ నుంచి క్ష వరకు గల అక్షరమాలన్నిటినీ కూడా ఒక్కసారన్నా మనము మననం చేసుకోవాలి మనసులో. అలాగే ఈ తల్లి ఒక చేతిలో పుస్తకాన్ని పట్టుకుంటుంది. ఈ తల్లి భారతి అంటేనే కాంతి అని చెప్పుకున్నాము కాబట్టి ఈ తల్లి పుస్తకాన్ని ఎందుకు పట్టుకుంటుంది? మనకి ఇచ్చేటటువంటి జ్ఞానప్రదాయిని కాబట్టి ఆ తల్లి ఆ పుస్తకాన్ని పట్టుకుని ఉంటుంది. ఈ తల్లి తెల్లటి కమలం పైన కూర్చొని ఉంటుంది. తెలుపు అంటేనే స్వచ్ఛతకి గుర్తు. మరి అలాంటిది ఈ తల్లి ఆ యొక్క తెల్లటి కమలము అనగానే మనం సహస్రారాన్ని చూసినట్లయితే ఆ సహస్రారం పైన తెల్లటి కమలం మనకి తెలిసి అంటే మనము ధ్యానం చేసినా కొద్దీ ఆ యొక్క సహస్రారం భేదించుకొని మనకి ఆ యొక్క కమలం వికసించేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ తల్లి తెల్లటి కమలం పైన కూర్చొని ఉంటుంది. ఆ తల్లి యొక్క వాహనము హంస అంటే హంస అనగానే ఏంటి శ్వాసశక్తిగా చెప్పుకోవచ్చు. పైగా హంసని కూడా మనము ఒక రకంగా జ్ఞానప్రదాయనిగా చెప్పుకోవచ్చు. ఏ జీవికి లేనటువంటి లక్షణం హంసకుంది. పాలు నీళ్లు కలిపి మనం హంస దగ్గరికి తీసుకెళ్ళామనుకోండి రెండింటినీ కూడా వేరు చేసేటటువంటి శక్తి ఒక్క హంసకే ఉంటుంది. అంటే మంచి ఏంటి చెడు ఏంటి అన్నది భేదించగలిగినటువంటి శక్తి ఒక్క హంసలకే ఉంటుంది. కాబట్టి ఈ తల్లి జ్ఞానప్రదాయిని కాబట్టి మంచి వైపు నడిపించటం కోసం ఈ తల్లి హంస వాహనారూఢి అయి ఉంటుంది. అలాగే ఒక రకంగా ఈ తల్లికి మయూరి కూడా వాహనంగా ఉంటుంది కొన్ని సందర్భాల్లో. ఓకే అండి, కాలర్ సిద్ధంగా ఉన్నారండి, కాలర్ తో మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్కారం, మీ పేరు చెప్పండి. నా పేరు నాని అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? మాట్లాడుతున్నాను. మీ ఇంట్లో ఎవరు ఉన్నారండి వివాహానికి? మా బ్రదర్ ఉన్నారండి. మీ బ్రదర్ పేరు చెప్పండి నాని గారు. దినేష్ కుమార్. ఓకే అండి, జ్యోతి గారు ఉన్నారు, మాట్లాడండి నాని గారు. హలో 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 చెప్పండి, మీ తమ్ముడి పుట్టిన తేదీ? ఆగస్ట్ 12 అండి, 1985. ఏ కులానికి చెందిన వారండి? ఏం చదువు ఏ కులానికి చెందిన వారండి? కాపులు అండి. నాయుడు. నాయుడు. ఏం చదువుకున్నారు? ఇంటర్మీడియట్ అయిపోయిందండి, డిగ్రీ చదువు డిస్కంటిన్యూ చేశాడు. మరి ఏమైనా జాబ్ చేస్తున్నారండి అబ్బాయి? చేస్తున్నాడండి. ఎక్కడ చేస్తున్నారు? టెక్స్టైల్ షాప్ లో చేస్తున్నాడు, సేల్స్ మ్యాన్ చేస్తున్నాడు. నెలకు 15,000 సాలరీ వస్తుంది. మీ ఇంటికి కాబోయే అమ్మాయి ఎలా ఉండాలని మీరు అనుకుంటున్నారండి? అంటే ఇంకా చక్కగా చూసుకునేటట్టుగా ఉండాలండి. కొంచెం చదువుకున్న అమ్మాయి కొంచెం గురించి చదువుకున్న చదువు చెప్పమ్మని. సరే అండి, మీ తమ్ముడికి సంబంధించినటువంటి పూర్తి వివరాలని స్క్రీన్ పైన ఉన్నటువంటి మా కార్యాలయ నెంబర్లకి అందచేయండి. మా హిందూ వెడ్లాక్ తరఫున మీకు తగిన సేవలు అందజేస్తాను. ఓకే అండి, ధన్యవాదాలు జ్యోతి గారు, మీరు మా స్టూడియోకి వచ్చి మా ప్రేక్షకులకి మీ విలువైన సలహాలు సూచనలు అందించినందుకు ధన్యవాదాలండి. చూస్తారు కదండి, ఇది వాటి కళ్యాణ వైభోగం కార్యక్రమం. చూస్తూనే ఉండండి భారత్ టుడే. నమస్కారం.